ఏపీకి సాయం విషయంలో కేంద్రం మరోసారి దాటిపెట్ల ధోరణిని బయటపెట్టింది. ఆంధ్రాకు ఆదాయం తక్కువేనని అంగీకరిస్తూనే ఈఏపీలపై స్వదేశీ సంస్థల నుంచి సాయం అందించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ లోటుపై పాతపాట పాడింది. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విదేశీ రుణ సాయంతో నడిచే ప్రాజెక్టులకు స్వదేశీ సంస్థల నుంచి రుణాలను ఇప్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ సంస్థల నుంచి రుణాలు పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో స్వదేశీ ఆర్థిక సంస్థలైన నాబార్డ్, హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ ప్రతిపాదనలను ఆమోదించలేమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు తక్కువ రెవెన్యూ వచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉండగా రాష్ట్ర విభజన సమయంలో ఆదాయం 46% ఉండడం వాస్తవమేనని రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడ్ల రవీంద్రకుమార్కు తెలియజేశారు. నిధులిచ్చే విషయంలో సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపించలేదని పాతపాటే పాడారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిశీలించి 2015-20 మధ్యలో ఆర్థిక లోటు కింద 22,113 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, ఆ మేరకు నిధులిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ 2014-15లో రెవెన్యూ లోటు మాత్రం 4,117.89 కోట్లేనని, అందులో ఇప్పటికే 3,979.50 కోట్లు ఇచ్చామని, ఇక 138.39 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని సుజనా చౌదరికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. June 2 నుంచి 2015 March 31 వరకు ఆంధ్ర రెవెన్యూ లోటు 16,78.76 కోట్ల రూపాయలు ఉంటుందని కాగ్ తేల్చిందని, దాని ఆధారంగా అదే ఏడాదిలో 2,303 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత రైతు రుణమాఫీ, డిస్కంలకు ఆర్థిక సహకారం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెన్షన్ల పెంపు వంటి కొత్త పథకాలకైన వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కలిపినట్లుగా కాగ్ సమాచారమిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాల వ్యయాన్ని రెవెన్యూ లోటులో కలపడానికి తాము అంగీకరించలేదని తెలిపారు. అయినప్పటికీ 2013-14, 2014-15 సంబంధించిన 91.27 కోట్ల రూపాయల బకాయిలను లోటులో కలిపి లెక్కించగా రెవెన్యూ లోటు 4,117.89 కోట్లుగా ఉంటుందని తేలిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం 2015-16 నుంచి 2019-20 మధ్యలో తీసుకునే రుణాలను కేంద్రం 90:10 నిష్పత్తిలో తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విదేశీ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నారు. అయితే ఈఏపీల కింద వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే 100 కోట్లలో అసలు వడ్డీ చెల్లింపులు చేస్తోంది. ఈ 4.5 ఏళ్లలో ఈపీఏల కింద వడ్డీగా కేంద్రం చెల్లించింది కేవలం 15.81 కోట్ల రూపాయలు. దీన్ని బట్టే ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఎంత సాయం చేస్తుందో తేటతెల్లమవుతోంది. నేడు అమరావతిలో 6 ఐటీ సంస్థలు ప్రారంభం కానున్నాయి. తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ భవన్లో లోకేష్ ప్రారంభించనున్నారు. మరోవైపు